ఏలూర్ ఐఎఫ్టి నగర కమిటీ ఈ రోజున ఇక్కడ వైఎంహెచ్ఆర్ సెంటర్ లో ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి కరోనా కారణంగా కార్మికులు అలాగే అనేక మంది పేద ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉపాధి లేక. అయితే ఒక పక్క ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్రోల్ డీజిల్ అలాగే గ్యాస్ ఇతరితర ఏదైతే మనుషులకు అవసరాలు ఉంటాయో ఆ అవసరాల నిమిత్తం వాడుకలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా రేట్లు పెంచుతూ ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో అనేక నిర్ణయాలతో ప్రజల మీద భారం పడే విధంగా పనులు వేస్తూ ఉన్నారు. వీళ్ళన్నింటినీ రద్దు చేయాలని అలాగే కరోనా కాలంలో మరణించినటువంటి ఎవరైతే మరణిస్తారో వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని అలాగే కరోనాలో వైద్యం చేయించుకుని ఇంట్లోనే ఉంటున్నటువంటి పేషెంట్లకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అలాగే ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లన్నీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని మెరుగైనటువంటి వైద్యం కరోనా పేషెంట్లకి అందించాలని అలాగే ఇంకా అనేకమైనటువంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున వైఎంహెచ్ఆర్ సెంటర్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కార్మిక సంఘం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మన వైఎంహెచ్ఆర్ సెంటర్లో సంతకాల సేకరణ జరగబడుతుంది. ఎందుకంటే సంవత్సరం కాలంలో కరోనా వచ్చిన కాంచి కార్మికులకి ఏ విధమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ అలాగే యాజమాన్యదారుని గురించి కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందలేదు. ఈ కరోనా టైంలో ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఉపాధి కోల్పోయిన 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలని కోరుతూ అదే తదితర 22 డిమాండ్లతో సంతకాల సేకరణ జరగడం ఏలూరులో జరుగుతుంది. తప్పకుండా మేడం గారు మా వంతు ఏదైనా చేయగలం అంటే తప్పకుండా చేస్తామని చెప్పి ఇది మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నదండి. ఇది ఆవిడ మాకు మా తల్లిదండ్రులు మేము నేర్పించిన మార్గం ఇదంటే మీకు మేము ఇది ఇస్తున్నాము. ఇది గొప్ప కథ కాదు కానీ ఒక పూటైనా మీకు పెట్టగలుగుతాం అంతే. కానీ భగవంతుడిని మనం ఎప్పుడూ ప్రార్థించుకుంటే ఆయన మనకి ఎవరైనా మనం సహాయం చేయరు. కానీ అసలైన ఆయన్ని మనం ప్రార్థన చేసుకుంటే తప్పక ఆయన మనకి ఏది కొదువు లేకుండా సహాయం చేస్తారు. ఇప్పుడు కరోనా టైంలో డాక్టర్లు నమ్ముకుంటున్నాం, పెద్దవాళ్ళు అందరూ డబ్బులు నమ్ముకుంటున్నాం, అన్ని నమ్ముకుంటున్నాం, ఏది మనకి సహాయపడట్లేదండి. డాక్టర్స్ కూడా మనకి సహాయపడట్లేదు. ఒకే ఒక్కరు సహాయం చేసేవారు ఆ దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒకడే. మీరు అది ఏ రూపంలో మనం చేసుకున్నా మన మంచి మనం కాపాడుతుందండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే నిజంగా ఇట్స్ గాడ్ గ్రేస్ అండి. ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ అందరూ చాలామంది కాలం చేశారు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఈరోజు. ఈరోజే కాదు ఇలా బ్రతికి ఉన్నామంటే మన జాతీయ పట్టణంలో 70 మంది చనిపోయారంట ఈ కోవిడ్ వల్ల కేవలం. కానీ మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు గొప్ప కృప అంటే అంతే. ఇదేదో మేము పెద్దది ఏం చేయట్లేదు కానీ మాకు మా పేరెంట్స్ మాకు నేర్పించిన మార్గంలో మేము నడుస్తున్నాం. మీ అందరికీ సహాయపడటం మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఎవరో మాకు తెలియదు, అయినప్పటికీ మీ లోపలగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్
जूस फर्स्ट दिखा रुका వారి బంధువులు వారి అటెండెన్స్ మరి రోడ్ల పక్కన హోటల్ లేక భోజనం దొరకక పిచ్చివాళ్ళు మరియు ముసలివాళ్ళు బిచ్చగాళ్ళు వాళ్ళకు కూడా ఇప్పుడు హోటల్స్ లేని కారణంగా భోజనం దొరకటం లేదు. ఈ విషయంలో మా మిత్ర బృందల్లి హ్యూమనిజం అజ్మతుల్లా అండ్ టీమ్ అద్భుతంగా దాదాపు ఒక్క నెలగా పనిచేస్తున్నారు. ఇతర మిత్ర బృందాలు కూడా చాలామంది బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అన్నదాతలుగా ఈ కోవిడ్ బాధితులు వారి పేషెంట్లకు వారి అటెండర్స్కు ఈ యొక్క కోవిడ్ మహమ్మారిలో సహకరించి సహాయం అందించి అన్నదాతలుగా నిలబడిన ఈ హ్యూమనిజం మిత్ర బృందాలకి
మరియు మా అఖిలపక్షం గౌరవనీయ కన్వీనర్ గారు బాలాజీ మనోహర్ మా మిత్ర మండలి అందరూ కలిసి వారికి ధన్యవాదాలు చెప్పుతూ ఈ యొక్క విషయంలో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన మా అఖిలపక్షం మా మిత్ర బృందం అందరూ కలిసి మా యొక్క మిత్ర బృందం హ్యూమనిజం వారికి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించగలమని మానవతావాదం మరియు సోదరభావం మరియు వసుధైక కుటుంబం పరమత సహనం మరియు ప్రతి ఒక్కరికి సహాయం అందించాలి కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి మానవతావాదాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి హ్యూమనిజం మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్ జయ భారత్. హ్యూమనిజం మీ గ్రూప్ యొక్క కార్యక్రమాలు మీ అందరికీ నా యొక్క నమస్కారం. హ్యూమనిజం అంటేనే మానవ అంత మంచి మీరు పేరు పెట్టుకున్నందుకు మీ సేవలు కులాలకు మతాలకు అన్నిటికన్నా సేవనే గొప్పది. మరి మానవత్వమే గొప్ప మతం, మానవత్వమే గొప్ప కులం, మానవత్వమే మరి ప్రపంచానికి అవసరం. మరి ఈ కోవిడ్ ఛాలెంజ్ టైంలో ఈ సర్వీసెస్ అంతా ఎంతో స్ఫూర్తిగా ఇస్తూ చాలా రోజులుగా మీరు ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. మరి మేము అఖిలపక్షం తరఫున మా చేతనైన సర్వీసులు అందరినీ కలుపుకొని మేము కూడా దాదాపు 30 రోజుల వరకు మేము కూడా సర్వీసెస్ ఇచ్చాము. మీరు ఇంకా కూడా ఇస్తున్నారంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మిత్ర బృందాన్ని హ్యూమనిజంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా అఖిలపక్షం తరఫున మీకు మా ఉమర్ ఫారూక్ తరఫున అందరికీ ఒకటే చెప్తున్నా, రేపు మీరు ఎక్కడన్నా ఉంది మా అఖిలపక్షం తరఫున మీకు ఒక అవార్డు ఇవ్వదలుచుకున్నాము. మా అఖిలపక్షం ఒక మెమెంటో రేపు ఇస్తుంది. మీరు తప్పకుండా రేపు ఏదో ఒక టైంలో వచ్చి మా అవార్డుని స్వీకరించాలా. మీ అటువంటి సర్వీస్ ఇచ్చే వాళ్ళకి మా యొక్క అఖిలపక్షం తరఫున అవార్డు ఇవ్వడం మేము కూడా గొప్పగా భావిస్తూ ఈ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అంతేకాని అసలు ఏమంటాము, ఏం రెచ్చగొడతాము, కులాల్లో మతాల్లో రెచ్చగొట్టడం లేదు. గొప్ప మాలికి మనం రకరకాలుగా పూజిస్తాం, ఇది చేస్తాం. ఎవరైనా ఒకరే చెప్పేది ఈ యొక్క సేవ చేయమని. మనం సేవ చేస్తే ఆశించుకోకుండా దేవుడు మనకు ఏదో విధంగా కాపాడతాడు. దాన్ని నమ్మి మనం పోతున్నాం. మీ యొక్క ఎస్పెషల్లీ మీరు పెట్టిన హ్యూమనిజం టైటిల్ నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే దాన్ని మించినది లేదని నేను నమ్ముతాను. మీ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.